नमस्ते वेलकम बैक टू अनुस होम एंतो रुचिकरमैना कम्मकम्मगा उंडे कोब्बरी पुलाव एला चेयालो चूद्दाम दानिकि कावाल्सिन पदार्थालु दानि तयारी विधानं चूद्दाम मरि मुंदुगा कोब्बरीकाय ओकटि तीसुकोवाली मेन अदे कदा ओकटि दीन्नि सन्नगा तरिगि मिक्सीलो वेसि ग्रैंड चेसुकोनि पालु तीसुकोवाली ఇప్పుడు ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానితే రైస్ బాగుంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని వడగట్టుకోవాలి. ఈ వడజల్లి ఉంటుంది కదా, ఆ జల్లితో వడగట్టుకోవాలి. లేదంటే ఒక క్లాత్లో వేసి పిండినా కానీ పాలులాగా వస్తాయి. అది కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకే ఈ దీంతోనే వడగట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్ నెయ్యి రెండు వేస్తే బాగుంటుంది. నెయ్యి లేకపోయినా ఆయిల్ ఒకటితోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఈ కాస్త వేగాక జీడిపప్పు అవి కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. త్వరగా వేగాలి ఉల్లి ముక్కలు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మరీ ఎక్కువ వేసినా కానీ కడుపులో మంట వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా వేసుకోవాలి. బాస్మతి రైస్ అండి, 3 గ్లాసులు తీసుకున్నాను. ఇవి కాస్త వేగితే అన్నం పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. కొబ్బరి పాలు తీసాను కదా, ఆ కొబ్బరి పాలు ఇవి. ఒక కొబ్బరి 2 చెప్పులకి తీస్తే 3 గ్లాసులు వచ్చినాయండి పాలు. ఇంకొక 1.5 గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ లేకపోయినా కానీ మామూలు రైస్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. సాల్ట్ వేసాను. నేను ఇంట్లో చేసిన మసాలా ఉంటే అది వేసేస్తున్నాను. పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంట్లోనే చేస్తానండి మసాలాది, ఆ మసాలానే వేశాను ఇంట్లో ఉన్నదే. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు తీయగా వేస్ట్ పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని పడేయకుండా స్వీట్ చేస్తున్నాను. ఒక కప్పు కొబ్బరి తురుంది అది వచ్చింది వేస్ట్. ఒక కప్పు బెల్లం వేస్తున్నాను. కొబ్బరి ఉండలు చేసుకుంటే చక్కగా పిల్లలు తినేస్తారు కదా. బాగా కలుపుకోవాలి కరిగే వరకు. ఇలా కలుపుతూ ఉంటే త్వరగా అయిపోతుంది. ఆ కొబ్బరిలోని నీరు కూడా లేదు కదా, తక్కువ ఉంటుంది, త్వరగా అయిపోతుంది. దగ్గరికి వచ్చేసింది. కాస్త నెయ్యి వేసుకుంటే బాగుంటుందని నెయ్యి వేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి. ఇలా దగ్గర పడాలి, కళాయి కంటుకోకుండా వస్తే రెడీ అయిపోయినట్టే. ఇలా దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. చల్లారాక లడ్డూలు చేసుకోవచ్చు. ఉండలు జుట్టేసుకోవటమే. ఇప్పుడు పులావు చూద్దాము. ఉడుకు పట్టింది కదా పొంగొచ్చి, ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెడితే చక్కగా బాగా వస్తుంది. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఆరిపోయింది కదా, ఈ ఆరిపోయిన దాన్ని ఉండలు తిట్టేద్దాం. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చేస్తే చేతికి అంటుకోకుండా చక్కగా ఉండలు బాగా వస్తాయి. వేడి కాస్త వేడి ఉన్నా కానీ చేయి కాలకుండా ఉంటుంది. నెయ్యి రాసుకొని చేస్తే నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకోవచ్చు. ఇలా ఉండలు జుట్టేసుకోవాలి. లడ్డు రెడీ అయిపోయింది, కొబ్బరి లడ్డు. ఇప్పుడు పులావ్ చూద్దాం. పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఇలాగా పొడి పొడిలాడుతూ వస్తుంది బాగా. చూడండి, ఒక మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా బాగా వచ్చింది. దీనిలో కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. రెడీ కొబ్బరి పాలతో పులావ్. దీనిలోకి రైతా అయినా లేదంటే ఆలు కుర్మ అయినా చాలా బాగుంటుంది. నేను రైతా కలుపుతున్నాను. ఇప్పుడు పెరుగులో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి ఉంచుకొని కలుపుకోవాలి. ఇంట్లో తోడు పెట్టుకుంటాం కదా, బాగా గడ్డ పెరుగులాగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం జీరా పౌడర్ ఉంటే కాస్త జీరా పౌడర్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకుంటే కొబ్బరి పాలతో పులావు రైతా రెడీ. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఆ పైన ఉన్న ఆల్ మీద కూడా క్లిక్ చేస్తే మరిన్ని వీడియోస్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.